మీకందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ వచ్చే సంవత్సరానికి ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా మీ ప్రభుత్వ పాఠశాలలో మీరందరూ జరుపుకోవాలని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. విద్యార్థులారా, మీకు అందరికీ తెలిసిందే ఈ రోజు చాలా గొప్ప రోజు, చాలా విశేషమైన రోజు. ఉపాధ్యాయుడు అనేటువంటి కోర్సు పూర్తి చేసినటువంటి, ఉపాధ్యాయ అర్హత కోర్సు పూర్తి చేసినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఉపాధ్యాయుడే. ఈరోజు ఆ స్ఫూర్తితో మనం ఎంతో ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈరోజు ఎటువంటి ప్రకటన గవర్నమెంట్ నుంచి రాలేదని నిరుత్సాహపడద్దు. మీకు అందరికి తెలిసిందే నాలుగున్నర సంవత్సరాలు దాదాపుగా వెయిట్ చేశాం. ఇంకా లాస్ట్ నాలుగు నెలలు ఉండేటప్పుడు మన మైండ్ సెట్ ని మనం డిస్టర్బ్ చేసుకోకూడదు. చివరి రోజు వరకు పోరాడుతూనే ఉండాలి. అదే విజేత లక్షణం, మీకు అందరూ తెలిసిందే. మీరందరూ కూడా విజేతలే. మన లక్షణాన్ని మీరెందుకు వదులుకుంటారు, మీరు వదులుకోరని విషయం నాకు కూడా తెలుసు. శ్రమించడంలో మనది పెద్దగా పోయేది ఏమీ లేదు. ఈ నాలుగు నెలలు మనం ఏ పని చేసినా కూడా మన జీవితంలో మలుపు తిరిగేటటువంటి నెలలు కాబట్టి ఎక్కడ ఆవగింతంత నిరుత్సాహం రావద్దు. వేరే వాళ్ళు నిరుత్సాహపూరితమైన మాటలు మాట్లాడితే వాళ్ళు ఒక రెండు రోజులు అట్లా పక్కన పెట్టండి, మీ మైండ్ సెట్ అవుతుంది, 100% జాబ్ కొడుకోండి. మరి ప్రిపరేషన్ లో భాగంగా మనం ఇక్కడ ఆ 4వ తారీఖు నుంచి ఆఫ్లైన్ బ్యాచ్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. 5వ తారీఖు నుంచి దానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ దాన్ని మీరు వచ్చినట్లయితే ఆఫ్లైన్ లో మనం చేసేటటువంటి యాక్టివిటీస్ చాలా బలంగా ఉంటాయి, 100% జాబ్ తెచ్చేటట్లుగా ఉంటాయి, మీకు తెలిసిందే. మరి అంత బలమైనటువంటి అంశాలను మనం ఈ డైలీ టెస్టులలో భద్రపరుస్తాం, ఇది కూడా నీకు తెలిసిందే. ఈ డైలీ టెస్టులతో లింక్ ఇచ్చి ప్రతి ఒక్కరి చేత పరీక్షలు రాయించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో పాఠాలు చెప్తే ముందు క్రమశిక్షణ నేర్పించి, అన్నిటికన్నా చాలా ముఖ్యమైనది మాట, క్రమశిక్షణ నేర్పించి టైం మేనేజ్మెంట్ తెలిపించి రోజు రోజుకి నిన్ను మోటివేట్ చేసి నీ బాధ్యతను గుర్తించి నీకు ఉద్యోగం తెచ్చే వరకు కూడా 100% ఎఫర్ట్ పెట్టడం తిరుపతి శ్రీ ప్రజ్ఞ యొక్క ఆఫ్లైన్ యొక్క స్పెషాలిటీ. ఆఫ్లైన్ లోకి రాకపోతే, మీరు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆఫ్లైన్ లోకి రాలేకపోతే, 4 స్టెప్పుల ద్వారా గుర్తించుకోండి, 4 స్టెప్స్ ద్వారా మీరు ఏం చేస్తున్నారంటే డిఎస్సి మెంటర్షిప్ కార్యక్రమంలో ఇంటి వద్ద నుంచి ప్రిపేర్ అవుతూ జాయిన్ కావచ్చు. దీనికోసం మీ సందేహాల నివృత్తి కోసం డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి బ్యాచ్ లో జాయిన్ అవ్వచ్చు. అదే విధంగా మనకు అక్కడే ఉండేటటువంటి మన యాప్ ద్వారా మీరు అన్ని విషయాలు తెలుసుకోవచ్చు, యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఉచితంగా అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. 4 స్టెప్పులు చాలా కీలకం మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో. 4 స్టెప్పులు చాలా చాలా కీలకం. ఇవి కొత్తగా అనిపిస్తుంది మీకు, ఎందుకంటే డిఎస్సి రంగంలో ఇది ఎవరు కూడా ధైర్యం చేయలేదు, ఎందుకంటే ఇది ఎక్కువ వర్క్ ఉంటుంది. అనునిత్యం మీరు ఎంత కష్టపడతారో నేను కూడా అంత కష్టపడాల్సి వస్తుంది, ఒకరితో జరిగే పని కాదు. దీంట్లో రకరకాలైనటువంటి యాక్టివిటీస్ అన్ని తీసుకుని వస్తున్నాం, అన్ని దీని దగ్గర తీసుకుని వచ్చేస్తాం. అదే మీకు ఇందులో వివరిస్తా. మీకు 4 స్టెప్పుల ద్వారా ఎలా మీరు మార్గనిర్దేశకత్వం చేపడుతుంది మీకు డిఎస్సి వరకు అనేది ఇక్కడ నేను చెప్తాను. ఈ వారం నేను ఏం చేశానంటే ఈ రోజు 3 క్లాసులకు సంబంధించినటువంటి అంశాలు మేము ముందుకు తీసుకుని వస్తున్నా. ఆ 3 క్లాసుల్లో మొదటిది క్లాస్ 1 కరెంట్ అఫైర్స్, జూన్ నెలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ యాప్ లో అప్లోడ్ చేశాం. క్లాస్2 సైకాలజీలో మూర్తిమత్వంలో కొన్ని పార్ట్లు మనం అప్లోడ్ చేశాం. నెంబర్ 3 క్లాస్ 3లో కూడా సైకాలజీలో ఉండేటువంటి అవి అప్లోడ్ చేశాం. నెక్స్ట్ హిస్టరీకి, ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ కెళ్తాం. 4 స్టెప్పులు చాలా కీలకం, ఇది మీరు చాలా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే ఇవి ఫాలో అయినప్పుడే కదా మనం ఉద్యోగాన్ని సాధించుకుంటాం. దీంట్లో మొదటిగా మనం 4 స్టెప్పుల్లో మొదటి స్టెప్ ఏంటంటే ప్రతిరోజు ఉదయాన్నే నేను ఇచ్చేటటువంటి ఒక మోటివేషన్ వీడియోని మీరు వింటారు, ఈ మోటివేషన్ వీడియో ఆ రోజు మీరు ఏం చేయాలో మీకు తెలియజేస్తుంది, ఆ రోజు మీరు ఎలా చదవాలో మీకు తెలియజేస్తుంది. దాన్ని బట్టి మీరు ఆ రోజు మొత్తం యాక్టివ్గా ఉండడానికి కోసం ట్రై చేస్తారు. నేను మీ బాధ్యతను గుర్తు చేసి నీతో మాట్లాడి నేను అద్భుతంగా నీ యొక్క విషయాలు ఈరోజు ఏం పీడిఎఫ్ నేను పెట్టడం జరిగింది, ఆ పీడిఎఫ్ ని మీరు ఎలా చదవాలనే విషయాన్ని ఎక్కడి నుంచి తీసుకుని వచ్చాము అన్ని కూడా మీకు నేను చెప్తా. స్టెప్ నెంబర్ 2లో మీరు ఏం చేస్తారంటే ఆ పీడిఎఫ్ నోట్స్ ఉంది కదా, ఆ పీడిఎఫ్ నోట్స్ ని చదువుతారు. ఈ చదివేటప్పుడు మీరు మనకు నేను ఇచ్చినటువంటి గైడెన్స్ ని ఇక్కడ ఫాలో అవుతారు. అక్కడ కూడా మీకు కొంచెం ఇంకా ఎక్కువ సపోర్ట్ కోసం 6 వీడియోస్ అక్కడ నేను అందుబాటులో ఉంచుంటాను. హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ పార్ట్ అండ్ సోషల్ పార్ట్, సైన్స్ పార్ట్, సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, విద్యా దృక్పథాలు, ట్రై మెథడ్స్, అన్ని వీడియోలు అందులో ఉంటాయి. ఈ ప్యాక్ లోనే మెంటర్షిప్ ప్యాక్ లోనే ఉంటాయి. ఈ 2వ స్టెప్ లో మీరు పీడిఎఫ్ నోట్స్ చదువుతూ ఏ కాన్సెప్ట్ అయితే మీకు అర్థం కాలేదో ఆ కాన్సెప్ట్ దగ్గరకు ఆ వీడియోకి వెళ్ళి చూసి మీరు క్లారిఫై చేసుకుంటారు. ఇక్కడితో ఒకటి అవుతుంది. 3వ స్టెప్ లో మీరు ఏం చేస్తారంటే
ఈ పీడిఎఫ్ నోట్స్ చదివిన తర్వాత నా గైడెన్స్ వీడియోను బాగా విన్న తర్వాత మీకు అక్కడికే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీకి సంబంధించిన క్లాస్ మనం పెట్టాలన్నప్పుడు నేను ఆ క్లాస్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చదవాలి, ఎందుకు చదవాలి, గతంలో ఎన్ని బిట్లు వచ్చినాయి, దానికి సంబంధించిన విషయాలు వస్తాయి. ఈ సైకాలజీనే కాదు, రేపు హిస్టరీ పెడతా, హిస్టరీ గురించి నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కాస్త. ఇంకా డెప్త్ కోసం హిస్టరీ మాస్టర్ దగ్గర ఒక వాయిస్ మెసేజ్ ఇప్పిస్తాను, ఆ వాయిస్ మెసేజ్ కూడా అందులో నేను భద్రపరుస్తాను. ఎందుకంటే అసలు ఏం చదువుతున్నారు, ఎందుకు చదువుతున్నారు, కొంతమందికి ఎక్కడి నుంచి ప్రారంభించాలో తెలియదు, ఎలా చదవాలో తెలియదు. వాళ్ళందరికీ ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ 100% ఉపయోగపడుతుంది. బాగా గమనించండి, 100% ఉపయోగపడే అద్భుతమైన ప్లాన్. అందుకే మీకు చెప్పాను ఇది బ్రహ్మాస్త్రము అని చెప్పాను. ఇక్కడ మూడో స్టెప్ వచ్చేసరికి ఒకసారి నా మోటివేషన్ క్లాస్ విని పీడిఎఫ్ నోట్స్ చదివి అవసరమైతే ఏ వీడియో అవసరం అవుతుందో ఆ వీడియోని మీరు అద్భుతంగా చూసి ఆ తర్వాత దీనికి సంబంధించిన డైరీ టెస్ట్ రాస్తారు. ఆ డైరీ టెస్ట్ లో వచ్చేటటువంటి మార్కులను ర్యాంకులను రిజల్ట్స్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. నాలుగో స్టెప్ లోకి వచ్చేసరికి అదే రోజు ఇదన్నీ ఒకే రోజులో చేయాలి, మీరు అందరూ గుర్తుపెట్టుకున్న 1 day ప్రోగ్రామ్ ఇది. నాలుగో స్టెప్ వచ్చేసరికి వీక్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఈ వీక్లీ గ్రాండ్ టెస్ట్ సంబంధించి కూడా నేను మోటివేషన్ క్లాస్ పెడతాను, ఆ మాస్టర్ దగ్గర మీకు ఇప్పిస్తాను, పీడిఎఫ్ నోట్స్ అన్ని మళ్ళీ ఇంకోసారి చదువుతారు, వీక్లీ గ్రాండ్ టెస్ట్ రాసి మీ పర్ఫార్మెన్స్ అక్కడే 4 సార్లు అంచనా వేసుకుంటారు. ఆఫ్లైన్ వస్తే మీ చేత 6 సార్లు చదివిస్తారు, డౌటే లేదు, 6 సార్లు చదవాల్సిందే. ఆఫ్లైన్ కోచింగ్ వస్తే హాస్టల్లో ఉండి మీరు చదివించేటటువంటి బాధ్యత నాది. ఒకవేళ ఇంటి దగ్గర ఉండేటప్పుడు మీ యొక్క సమయాన్ని బట్టి మీ వీలును బట్టి మీరు ఈ కార్యక్రమాన్ని మీరు చేసుకోవచ్చు. 100% ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత మీకు ఇచ్చేటటువంటి వరం, దీంట్లో లేని కార్యక్రమం ఉండదు. వీడియోలు ఉన్నాయి, పీడిఎఫ్ నోట్స్లు ఉన్నాయి, డైలీ టెస్ట్లు ఉన్నాయి, వీక్లీ టెస్ట్లు ఉన్నాయి, గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి, రివిజన్ టెస్ట్లు ఉన్నాయి. అదే నెక్స్ట్ నెక్స్ట్ 4 దాంట్లో నేను అయిన తర్వాత నేను చెప్పబోతాను. దీనికి అటాచ్డ్గా బ్యాచ్ కంప్లీట్ అయితే ఇంతకు ముందు ఏ కోర్స్ అయినా లిమిటెడ్ టైం అయిన తర్వాత అవుతుంది. ఈ కోర్సు యొక్క మెంటర్షిప్ యొక్క ప్రభావం ఏంటంటే అప్ టు డిఎస్సి వరకు ప్రతిరోజు మీకు అప్డేట్ ఉంటుంది. డిఎస్సి వరకు ఏదో ఒక కార్యక్రమం మీరు చేయాలి, ఏదో ఒక కార్యక్రమం ఎలా యాక్టివేట్ చేయాలి, ఎలా ఎందుకు ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన మొత్తం మీరు ఈ దీన్ని మనం వాట్సాప్ లో కూడా నేను అబ్జర్వ్ చేస్తుంటాను. వాట్సాప్ లో వచ్చేటటువంటి అప్డేట్స్ కూడా మీరు తీసుకోవాలి. వాట్సాప్ లో వచ్చేటువంటి అప్డేట్స్ తీసుకుని ఒక ప్రణాళిక బద్దంగా మీరు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని 4 స్టెప్పుల్లో మీకు నేను అందిస్తున్నాను. దీన్ని ఏ రకంగా అయినా మీరు ఉపయోగించుకోండి. కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి ఫుల్ డే చదవడానికి కుదరదు, వాళ్ళు ఏదో నిర్దేశితమైన సమయం తీసుకోండి. అయితే గుర్తుపెట్టుకో, నీకు జాబ్ రావాలి అంటే నువ్వు టైం టేబుల్ ఫిక్స్ చేసుకోవాలి, క్రమశిక్షణ ఉండాలి. ఆ టైం టేబుల్ క్రమశిక్షణ చేయడం కోసం మీకు చేస్తున్నా ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం మొదటి డైరీ టెస్ట్ అందులో మనం అప్లోడ్ చేయడం జరిగింది. చాలా బాగా తీసుకోండి, 100% జాబ్ కొట్టేటట్టుగా చూద్దాం. చివరి రోజు వరకు ఈ ప్రోగ్రామ్ తో మీకు ఉంటాను. ఎందుకంటే ఇది ప్యారలల్ గా నడుస్తుంది. దేనికి ప్యారలల్ గా నడుస్తుంది? ఆఫ్లైన్ కి ప్యారలల్ గా నడుస్తుంది. ఆఫ్లైన్ లో ప్రత్యక్ష అనుభూతిని మీరు పొందితే ఆన్లైన్ లో దానికి సమాంతరమైనటువంటి అనుభూతిని మీకు కల్పిస్తాను. కోచింగ్ లో ఉన్నామనేటువంటి ఫీలింగ్ మీకు నేను తెప్పించి అన్ని రకాలైన యాక్టివిటీస్ అందులో కల్పించి డిఎస్సి ముందు రోజు కూడా మీరు ఏం చేయాలనే విషయాన్ని నేను అక్కడ పొందుపరుస్తా. మీరు నాతో ఉన్నటువంటి ఫీలింగ్ వస్తుంది. సపరేట్ వాట్సాప్ గ్రూప్ లో ఉంటారు, దానికి అనుక్షణం నేను మిమ్మల్ని ఫాలో అవుతుంటాను. కాబట్టి ఏమి ఇబ్బంది లేకుండా ప్లాన్ ఆఫ్ యాక్షన్ పూర్తి చేద్దాం. గుడ్ లక్.